హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అదే అండి ఆగ్రోమెక్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మీరు కొన్ని చూసి ఉంటారు ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు అంటే ఎక్కువ వంట చేసుకోవాలనుకుంటారు కదా ఒకవేళ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా హోటల్స్కి అయినా అలాంటి వాటి అన్నిటికీ యూజ్ అయ్యేలాంటి పెద్ద పెద్ద హండీలు గిన్నెలు అవన్నీ కూడా ఈ స్టోర్లో అయితే ఉన్నాయి నేను ఇప్పుడు మీకు చూపించిన బిర్యానీ హండీ పర్ కేజీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్లో ఉన్నాయి కేజీ ప్రైస్లో ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెల మూతలు కూడా ఉన్నాయన్నమాట గిన్నెలు సపరేట్గా మూతలు సపరేట్గా ఉన్నాయి అన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టకుండా సపరేట్ సపరేట్గా పెట్టారు ఇంకా ఇక్కడ చూడండి స్టీల్ మనం ప్యాన్ ఉంటుంది కదా సాస్ ప్యాన్ కానీ లేదంటే మిల్క్ ప్యాన్ కానీ థౌజండ్ రూపీస్ ఉంది అది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆ బ్రాండ్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది స్టీల్ క్రాఫ్ట్స్ అనే బ్రాండ్ దాంట్లో ఏ ఐటెం తీసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది అన్నిటిలో కూడా ఐటమ్స్ చాలా బాగున్నాయి అంటే వెయిట్ అయితే చాలా మంచి వెయిట్గా ఉంది మందంగా ఉంది ఇది చూడండి బాక్స్ స్టీల్ హాట్ బాక్స్ ఇది కూడా చాలా బాగుంది ఈసారి అయితే చాలా అంటే చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా స్టీల్ క్రాఫ్ట్స్ అనే బ్రాండ్లోని మాత్రమే కాదు వేరే వేరే అంటే ఆగ్రోమెగ్ వాళ్ళ వాటికి కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా ఆఫర్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఈ బాక్స్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూడండి టీ స్ట్రైనర్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ స్టీల్వి ఇది కూడా మొత్తం స్టీల్ అనమాట ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఈచ్ ఉంది ఇంకా చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఇందులోనే మనం జ్యూస్ స్ట్రైన్ చేసుకుంటాం కదా ఆ సైజువి కూడా ఉన్నాయి డీప్ ఫ్రై చేసుకుంటే మూంగిదాలి ఇలాంటి వాటిని డీప్ ఫ్రై చేసుకున్నానికి కూడా అలాంటి స్ట్రైనర్స్ కూడా ఉన్నాయి అవి కూడా సపరేట్ సపరేట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి పెద్దవాటికి ఎక్కువ ప్రైజెస్ స్ట్రైనర్స్లో ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ కూడా ఉందండి ఇందాక మీకు చూపించిన బ్రాండ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది ఇది వచ్చే ఫార్టీ ఫైవ్ ఇది ఇదైతే ఎయిటీ ఎయిట్ రూపీస్ అంటే క్వాలిటీని బట్టి సైజుని బట్టి ఆ ప్రైజెస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి విస్కర్స్ ఉంటాయి కదండి మనం మజ్జిగ చేసుకోవడానికి కానీ ఎగ్ బీట్ చేసుకోవడానికి కానీ యూజ్ అయ్యే విస్కర్ ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి నార్మల్వి కూడా ఉన్నాయి తక్కువ క్వాలిటీలో కూడా ఉన్నాయి అది వచ్చేసి ఇప్పుడు మీకు చూపించింది అయితే హెవీ క్వాలిటీ ఉంది అందుకోసమే అది అంత ప్రైజ్ ఉంది ఇంకా సైజు కూడా పెద్దగా ఉంది ఇక్కడ చూడండి ఇంకా మనం చపాతీలు అవి చేసుకుంటాం కదా అవన్నీ ఉన్నాయన్నమాట చపాతీ చేసుకునే పీటలు చపాతి కర్ర ఇవన్నీ ఉన్నాయి ఈ పీట వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అండి ఈచ్ వన్ ఇందులోనే వుడ్ కలర్స్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి వుడ్స్లలో కూడా తేడా ఉంటుంది కదా అలా ఉన్నాయి అనమాట ఇంకా ఇవి మనం క్యాప్ పెట్టుకుంటాం కదా స్టీల్వి అవి అయితే నేను స్టార్టింగ్లో హాయ్ చెప్పినప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కూడా థర్డ్ ఫ్లోర్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇవి ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో పెద్ద పెద్ద గిన్నెలు స్టీల్ ఐటమ్స్ కొన్ని అల్యూమినియం ఐటమ్స్ కొన్ని ఉంటాయి అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో అయితే గ్రౌండ్ ఫ్లోర్ చూసేయండి ఆల్రెడీ వీడియో అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకో టూ డేస్లో ఆ వీడియో కూడా వస్తుంది ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది ఫ్లోర్ వైజ్గా నేను పోస్ట్ చేస్తాను ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది మీ మీకు చెప్తే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే మెన్షన్ చేస్తున్నాను ఓవరాల్గా స్టోర్లో ఏమున్నాయని అని చూపించడమే నా మెయిన్ ఉద్దేశం కాకపోతే ఏ ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది నేను మీకు వీడియోలో చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేసుకుంటారు ఫస్ట్ టైం వెళ్తే మాత్రం అన్నీ చూడాలనిపిస్తుంది కానీ ఆ తర్వాత మనకి ఏది కావాలి అంటే అదే తీసుకోవాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా అనమాట ఇది చూడండి స్పూన్ స్టాండ్ విత్ సెట్ అనమాట వన్ థౌసండ్ టూ హండ్రెడ్ చేంజ్ ఉంది టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అలా ఉంది ఇందులోనే రెండు మూడు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి ఈ ఇక్కడ చూడండి కాఫీ మేకర్స్ ఉన్నాయి కాఫీ మేకర్స్లో కూడా పెద్దవి ఉన్నాయి చిన్న చిన్న కాఫీ మేకర్స్ కూడా ఉన్నాయి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్న కాఫీ మేకర్స్ కూడా ఉన్నాయి ఎక్కువ మంది ఉంటే పెద్దది తీసుకోవచ్చు తక్కువ మంది ఉంటే చిన్నది తీసుకోవచ్చు చపాతీ చేసుకునే బండలు ఉంటాయి కదా గ్రనైట్వి అవి ఉన్నాయి ఇంకా ఇవి జల్లి జల్లించుకోవడానికి జల్లిడు ఉంటుంది కదా పిండి జల్లెడ అవన్నమాట నేను ఒక్కొక్కటి అయితే ప్రైజ్ చూపిస్తున్నాను అది వన్ ట్వంటీ ఫైవ్ ఉంది అందులో సైజెస్ ఉన్నాయి పెద్ద సైజ్కి పెద్దవి అనమాట ఇంకా ఇది ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ కుక్కర్ కూడా షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి స్క్వేర్లో ట్రయాంగిల్లో రౌండ్గా అలా ఉన్నాయి అనమాట లోపల ఉన్న ఇడ్లీస్ ఇది ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ మిల్క్ కుక్కర్ అనమాట ఇంకా సపరేట్గా ఇడ్లీ ప్లేట్స్ కావాలనుకుంటే కూడా సపరేట్గా ఉన్నాయి ఇడ్లీ ప్లేట్స్ వరకు సపరేట్గా తీసుకోవచ్చు లేదు కుక్కర్ వైజ్గా తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీడియం సైజ్ది అది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది అంటే ఒకటి చూపిస్తే మీకు మిగతా అవన్నీ కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేనైతే అవి చూపిస్తున్నాను ఇవి చూడండి క్లోజ్ చేసుకొని అంటే స్టోర్ చేసుకోవడానికి వీలుగా కూడా కొన్ని బాక్సెస్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఇది చాలా చిన్నది ఇది కూడా మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా సారీ డబ్బాలు ఉంటాయి కదా లేదంటే ఏదైనా స్నాక్స్ ఇలాంటివి చూపిస్తున్నారు కదా అలాంటివి వేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి బాక్సెస్ ఉన్నాయి సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఇంకా వాటర్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్స్ అయితే మంచి క్వాలిటీ అనేది చెప్పాలి బాగున్నాయి క్వాలిటీ వైజ్గా బాగున్నాయి ఇంకా వెయిట్ వైజ్గా కూడా మంచిగా అనిపించింది అంటే కొంచెం పలచగా కాకుండా మంచిగా అనిపించింది క్వాలిటీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వన్ నైంటీ ఫైవ్ ఒకటి ఉంది వన్ డబల్ నైన్లో ఉన్నాయి టూ హండ్రెడ్లో ఉన్నాయి టూ ఫిఫ్టీలో ఉన్నాయి వన్ ఫార్టీ నైన్లో ఉన్నాయి హాఫ్ లీటర్వి కూడా ఉన్నాయి అవి వన్ ఫార్టీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట సమ్మర్ ఆఫర్ అని పెట్టారు ఆ ఆఫర్స్ అయితే ఇంకా కూడా రన్నింగ్లోనే ఉన్నాయి ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా ఈ వాటర్ బాటిల్స్ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ నేనైతే ఒక ఫైవ్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను ఇంట్లోకి స్టీల్ వే యూజ్ చేయాలనుకొని ఇంకా అవైతే చేంజ్ చేసేసాను క్వాలిటీ కూడా చాలా బాగుంది వాటర్ బాటిల్స్ తీసుకున్నందుకైతే చాలా మంచిగా అనిపించింది ఊరికే ప్లాస్టిక్ బాక్స్ బాటిల్స్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఎండలో ఉంచడం కన్నా ఎండలో వాటర్ హీట్ అయ్యి అలా తాగడం కన్నా ఇలా స్టీల్ అయితే బెటర్ అనిపించింది చూడండి ఇది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద అలా బాగా యూజ్ అవుతుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా సెట్ చేసుకోవడానికి మంచిగా అనిపించింది ఇది కూడా ఇంకా సైజెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు పెద్దగా చిన్నగా మనకు కావాల్సిన సైజులో అంటే మనకి ఎన్ని ఫ్రూట్స్ ఉంటే దాన్ని బట్టి అంత సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ ఉన్న బౌల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి కూడా స్ట్రైనర్స్ అండి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు హోటల్ వాళ్ళకి ఇలాంటి స్ట్రైనర్స్ బాగా యూజ్ అవుతాయి లేదు అనుకుంటే మనకు కూడా ఏదైనా డీప్ ఫ్రై చేసి అందులో వేసుకోవచ్చు లేదు స్పూన్స్ అవి కడిగేసి కూడా అందులో స్ట్రైన్ చేసుకోవచ్చు అంటే అందులో వేసి తర్వాత మనం సర్దుకోవచ్చు అలా కూడా యూజ్ అవుతాయి ఇంకా ఇక్కడ సెట్స్ ఉన్నాయి కదండి వీటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది బాటిల్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి కొన్ని అయితే ప్లెయిన్గా సిల్వర్ కలరే కనిపిస్తుంది అంటే స్టీల్ కలరే కనిపిస్తుంది కొన్ని అయితే కొంచెం కలర్ కలర్స్గా కూడా ఉన్నాయి చిన్న చిన్న బాటిల్స్ అయితే కలర్స్గా బాగా కనిపిస్తున్నాయి వేరే వేరే కలర్స్తో అయితే ఆగ్రోమెక్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఓల్డ్ సామాన్లు ఉంటాయి కదా మనకు నచ్చనివి మన పాతగైన సామాన్లు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే అవి వేస్తే వాటికి అమౌంట్ ఇస్తారు మనం బయట రీసేల్ చేసుకుంటాం కదా ఓల్డ్ సామాన్లు మొత్తం పాత సామాన్లు అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే ఇక్కడే ఆగ్రోమెక్ స్టోర్లోనే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెయిట్ చూసి ఆ వెయిట్ ఎంత ఉంది ఎంత మనకి ఎంత ప్రైస్ వస్తుంది అవన్నీ చూసి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ బిల్ కౌంటర్ దగ్గర ఇస్తే మన అమౌంట్ లెస్ అయ్యి మిగతా ఎంత పే చేయాలో అంత తీసుకుంటారు చూడండి చిన్న స్పూన్స్ సెట్ ట్వెల్వ్ స్పూన్స్ ఉన్నాయి ఎయిటీన్ రూపీస్ చాలా రీజనబుల్ అనిపించింది ఇంకా ఫార్టీ ఫైవ్ రూపీస్లో కూడా స్పూన్స్ సెట్ ఉంది నార్మల్ స్పూన్స్ మనం టీ స్పూన్స్ ఉంటాయి కదా అవి ఫార్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా గరిటెలు కూడా చాలా ఉన్నాయి చూడండి సైజులు వైజ్గా ఉన్నాయి గరిటెల్లో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి అన్ని రకాలు అంటే ఇక్కడికి వస్తే అన్ని రకాలు అన్ని సైజెస్లలో దొరుకుతాయి వాటి ప్రైజెస్ కూడా ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయి అందుకని నేను ఇవంతా చెప్తున్నాను ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తున్నాను ఇది మాత్రమే కాదు మనం ఏదైనా తీసుకున్న ఐటమ్స్కి మన నేమ్ కానీ లేదంటే ఒక ప్రింట్లా కానీ ఒక స్టాంప్లా కానీ మన నేము లేదంటే ఏదైనా సెలబ్రేషన్కి తీసుకుంటే ఆ సెలబ్రేషన్కి సంబంధించిన ఒకవేళ గృహప్రవేశానికి తీసుకుంటే గృహప్రవేశాన్ సందర్భంగా అని చెప్పేసి మన నేము డేటు ఇలాంటివన్నీ ఒక స్టాంప్ లాగా వేసి దాన్ని నేమ్లాగా మనకి ప్రతి ఐటెం మీద వాళ్ళు పేరు కొట్టిస్తారు కదా అలా ప్రతి ఐటెం మీద నేమ్ కొట్టి ఇస్తారంట అయితే ఒక్కొక్క దానికి ఫైవ్ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారంట అది కూడా కొంచెం మనం బల్క్లో తీసుకుంటేనే నాకు తెలిసి లేజర్ ప్రింట్ అనుకుంటున్నాను నేనైతే మరి ఏ ప్రింట్ అనేది నేనైతే అడగలేదు కానీ పేర్లకైతే స్టాంప్ చేసి అయితే కొడతాము అయితే వాటికి ఒక్కొక్క దానికి ఫైవ్ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ అని చెప్పారు ఒకేసారి మనం బల్క్లో తీసుకొని రిటర్న్ గిఫ్ట్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే రిటర్న్ గిఫ్ట్ చేసేటప్పుడు బల్క్లో తీసుకొని ఇలా ఇస్తే మాత్రం ఇక్కడైతే చాలా బెటర్ అని చెప్తాను అంటే అలా తీసుకునే ఆలోచన ఉంటే ఇక్కడ మంచి క్వాలిటీ తక్కువ ప్రైజ్లో వస్తాయి చిన్న బౌల్స్ ప్లేట్స్ ఇవైతే కేజీ లెక్కలో ఉన్నాయి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోలో అయితే మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో చేసిన వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను అందులో మీరు చూ చూడచ్చు కొన్ని ప్లేట్స్కి అయితే చాలా రీజనబుల్గా ఉంది అంటే కొన్ని ప్లేట్స్కి వెయిట్ ఎక్కువ ఉన్న ప్లేట్స్కి ఆల్రెడీ ప్రైస్ అనేది ఫిక్స్ చేసి పెట్టారు వెయిట్ తక్కువ ఉన్న వాటికైతే ఎంత అమౌంట్ అనేది ఫిక్స్ చేయలేదు కానీ కేజీకి ఎంత అనేది ఫిక్స్ చేశారు అలా చూసుకున్నప్పుడు కేజీకి ఆ ప్లేట్స్ అయితే ఒక టెన్ అలా వచ్చాయి అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఆ రేంజ్లోనే ఒక ప్లేట్ అయితే వస్తుంది అంత తక్కువలో అంత మంచి ప్లేటు ఇక్కడ మంచి క్వాలిటీ అనిపించింది అలా మనం రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తే కూడా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది చూడండి ఇక్కడ కూడా బాక్సెస్ అయితే ఉన్నాయి లంచ్ బాక్సెస్ ఉన్నాయి చిన్న చిన్న కటోర గిన్నెలు చిన్న చిన్న చెంబులు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ కాబట్టి లంచ్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయండి లంచ్ బాక్సెస్లో కూడా క్వాలిటీస్ అయితే చాలా క్వాలిటీస్ ఉన్నాయి చాలా మందంగా ఉన్నాయి నేను లంచ్ బాక్సులు ఇంకా కర్రీ బాక్సెస్ కూడా తీసుకున్నాను కర్రీ బాక్సెస్ చిన్న చిన్న కర్రీ బాక్సెస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి అయినా కూడా క్వాలిటీ బాగుందని చెప్పేసి నేనైతే లంచ్ బాక్సులు ఇంకా కర్రీ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇక ఇక్కడ చూడండి ఇవేంటి అనేది అయితే నాకు తెలీదు మరి ఏదైనా పిల్లలకి క్రాఫ్ట్ లాగా గిఫ్ట్ లాగా యూజ్ అవుతాయా ఏంటి నాకు తెలీదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి నైఫ్ సెట్ కూడా ఉంది వన్ థర్టీ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సింగిల్ నైఫ్స్ కూడా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆ ప్రైజ్ను ఆ సైజును బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి స్టోరేజ్ బాక్సెస్ ఆ లిడ్స్ మాత్రం స్టీల్ అలా ఉన్నాయి కొంచెం కనిపించేలాగా మధ్యలో గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చి మళ్ళీ స్టీల్ కోటింగ్ ఇచ్చారు స్టీల్లోనే ఉంది మధ్యలో గ్లాస్ ఫినిషింగ్ ఉంది

ఇక్కడ కూడా వేరే వేరే నైఫ్స్ ఉంటాయి కదా నైఫ్స్ పిజ్జా కట్టర్సు వెజిటబుల్ చాపర్సు ఇంకా కొన్ని గరిటెలు డిఫరెంట్ డిఫరెంట్ చాపర్సు ఇంకా మెజర్ చేసుకోవడానికి మెజర్ గరిటెలు మెజర్ కప్స్ విస్కర్స్ ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ నుంచి స్పూన్స్ చాక్స్ ఉన్నాయి కదా అవి అయితే థర్టీ రూపీస్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇంకా కొన్ని మనకి ఎక్కువగా కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ అంటే ఒక ఒకటి ఉంది ఒకటి లేదు అనే ఆప్షన్ అయితే లేదండి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ వుడెన్వి కూడా ఉన్నాయి స్టీల్ మాత్రమే కాకుండా అల్యూమినియం స్టీలు బ్రాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటితో పాటుగా వుడెన్ కూడా ఉన్నాయి వుడెన్లో కూడా అన్ని రకాల గరిటెలు ఉన్నాయన్నమాట నాన్స్టిక్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఈ వుడెన్ బాగా యూజ్ అవుతుంది నాన్స్టిక్ అనే కదండి కాస్ట్ ఐరన్ ప్యాంట్స్ ఐరన్ ప్యాంట్స్ యూజ్ చేస్తారు కదా వాళ్ళకు కూడా ఈ వుడెన్ గరిటెలు అయితే బాగా యూజ్ అవుతాయి మనం కుక్ చేసేటప్పుడు ఎక్కువ గీతలు పడకుండా ఇలాంటివైతే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ చూడండి పెద్ద బాక్సులు కానించి చిన్న బాక్సెస్ వరకు చాలా ఉన్నాయి మళ్ళీ ఒకసారి వుడిన్ ఐటమ్స్ అయితే చూడండి కింద పప్పు మ్యాష్ చేసుకున్న మటక ఇవన్నీ ఉన్నాయి ఇవైతే చిన్న బాక్సెస్ అండి చారు అలా పెట్టుకొని పిల్లలకు బాక్స్ పెట్టడానికి బాగుంటుంది లేదు అంటే మనం కిచెన్లో పోపు గింజలు అలా స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా చిన్న సైజు బాక్స్ అండి ఇది కూడా కొంచెం చిన్న పిల్లలకైతే లంచ్ బాక్స్లో యూజ్ అవుతుంది మెజర్ కప్స్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్ మెజర్ కప్స్ స్టాల్స్ డ్రింక్ స్టాల్స్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది కూడా చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ అండి స్క్వేర్ షేప్లో ఉన్న టిఫిన్ బాక్సెస్ చూడండి దీంట్లోనే కొంచెం క్వాలిటీగా ఉన్నాయి పైన స్ట్రా గ్లాసెస్ ఉంటాయి కదా మనం వేరే బయట డిమాట్లో వాటిలలో చూస్తాము స్ట్రా గ్లాసులు ప్లాస్టిక్వి ఇది వచ్చేసి స్టీల్ అండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ ఉంది ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా సపరేట్గా కాకుండా దానికి అతుక్కుని ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అలా బాగుంది మంచిగా అనిపించింది ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కర్రీ బాక్సెస్ ఉన్నాయి చూడండి కర్రీ బాక్సెస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లో ఉంది ఇది మినియేచర్కి సంబంధించిన కుక్కర్ అండి మినీ కుక్కర్ టూ హండ్రెడ్ చేంజ్ ఏదో ఉంది ఇంకా గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయండి గ్యాస్ స్టవ్స్ కూడా సైజుని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇంకా మెటీరియల్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి స్టీల్కి ఒక ప్రైజ్ ఇంకా ఐరన్కి ఒక ప్రైజ్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ మాత్రం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే క్వాలిటీ అయితే బాగుందండి క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి తక్కువ ప్రైజ్ ఉంటుంది ఎక్కువ ఉన్న వాటికి ఎక్కువ ప్రైజ్ ఉంటుంది ఎవరో అన్నారు ఆగ్రోమెక్లో చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది వేస్ట్ అని చెప్పి నాకు కామెంట్ చేశారు కానీ నాకైతే అలా ఏమనిపించలేదండి ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చాలని ఏం లేవు వంద మందికి వంద మందిలో తొంభై మందికి నచ్చి పది మందికి నచ్చకపోతే అది ప్రాబ్లం ఎవరిది అనేది వాళ్ళకే తెలియాలి ఇంకా వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా కొన్ని కొన్ని వాళ్ళకి మంచిగా అనిపించకపోయి ఉండొచ్చు మంచి క్వాలిటీ రాకపోయి కూడా ఉండొచ్చు అలా కూడా వాళ్ళు చెప్పి ఉండొచ్చు అయితే నేనేం చెప్తానంటే బయట మనం కంపేర్ చేసుకొని బయట ఉన్న ప్రైస్కి ఇక్కడ ఉన్న ప్రైస్కి కంపేర్ చేసుకుంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మనకి ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న కప్స్ ఉన్నాయి కదా ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ ఉంది అయితే ఆ కప్స్ బయట టెన్ రూపీస్కి కూడా వస్తాయి కాకపోతే క్వాలిటీ చాలా పలచగా ఉంటుంది రెండుసార్లు వాడగానే సైడ్స్కి పగిలిపోతాయి కానీ క్వాలిటీ కూడా చూడాలి అదే సైజులో ఉన్న కప్పు చాలా తక్కువ ధరకు వస్తుంది అనుకుంటే అట్లా కుదరదండి క్వాలిటీ కూడా ఉండాలి కదా అంటే మనం తక్కువ ప్రైస్ పెట్టి ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు కదా అలా దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవాలి అలా క్వాలిటీ వైజ్గా బెస్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇంకా తక్కువ క్వాలిటీలో కూడా ఉంటాయి అయితే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏ క్వాలిటీ మనకు కావాలి అనేది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇక్కడ చూడండి ఇది ఒక మగ్గు ఇది కూడా సిక్స్టీ రూపీసు మిల్క్ మగ్గు అలా లేదంటే పిల్లలు వాటర్ తాగడానికి అంటే వాళ్ళు పట్టుకునే హ్యాండిల్ ఉంది కదా పట్టుకుని తాగేంత వీలు బాగుంటుంది ఇవి చిన్న చిన్న గిన్నెలండి ఎయిటీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ అలా ఉన్నాయి వాటికి మూతలు కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట వాటికి కూడా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ రేంజ్లో ప్రైజెస్ ఉన్నాయి చిన్న చిన్నవండి మనం కర్రీ సర్వ్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది ఇది ఇది వచ్చేసి ఇందాక నేను మీకు చూపించాను కదా మగ్గు అందులోనే ఇది కొంచెం పెద్ద సైజు ఇందులో వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు ఉన్నాయి అన్నమాట సైజ్ సో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ఎయిటీ టూ థర్టీ ఆ రేంజ్ వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా వాటర్ మగ్స్ ఉంటాయి కదా అలా అనమాట ఇది వన్ ఎయిటీ రూపీస్ అంటే సైజుని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయి అయితే క్వాలిటీ కూడా మంచిగానే ఉందండి మరి పిచ్చి క్వాలిటీ అయితే అస్సలు కాదు ఇంకా మంచి క్వాలిటీ అనే చెప్తాను నేనైతే నాకు నేను బయట చూసి బయట షాపింగ్ చేసి బయట నేను తీసుకున్న ఐటమ్స్కి వీటికి అయితే నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ అనిపించింది మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ అనిపించింది చూడండి ఎన్ని రకాల బాక్సెస్ అవి ఉన్నాయో చాలా రకాల బాక్సులు క్యారేజ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి సపరేట్గా మనం సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్స్ అలా అలాంటి బౌల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా మనం రిటర్న్ గిఫ్ట్ చేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా అలా కూడా రిటర్న్ గిఫ్ట్ చేసుకోవచ్చు సైడ్స్కి మాత్రమే కలర్ కోటింగ్ ఉంది లోపల సైడ్ ఏం లేదండి మామూలుగా డిన్నర్ టేబుల్ మీద అలా సెట్ చేసుకుంటే బాగా కనిపించడానికి డిష్ అవుట్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న డిన్నర్ టేబుల్ మీద పెడితే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా వన్ ఎయిటీ రూపీస్ ఇందులో సెవెంటీ సిక్స్టీ రేంజ్లు కూడా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయన్నమాట చిన్నగా ఉన్న వాటికి కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి పెళ్ళకి లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు లేదంటే కొత్తగా సపరేట్గా ఫ్యామిలీ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇలా అన్నీ ఒకేసారి కొనుక్కోవాలి అని అన్న ఉంటుంది కదా అంటే అన్ని వస్తువులు కావాలి సపరేట్గా ఏదైనా ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ లేదంటే కొత్తగా పెళ్ళి అయ్యే వాళ్ళకి మనం ఇంట్లో సారి పెట్టడానికి కానీ ఇలాంటి వాటికైతే అయితే అన్డౌటెడ్గా ఇక్కడికి రావచ్చు అండి బయటకన్నా కూడా చాలా అంటే చాలా తక్కువకైతే మీరైతే కొనుక్కోగలరు అంత మంచిగా అనిపించాయి నాకు అంటే బయట ప్రైజెస్తో పోల్చుకుంటే క్వాలిటీ గా బాగుంది ఇంకా ప్రైజ్ వైజ్గా కూడా చాలా తక్కువ కనిపించింది బయట తీసుకునే వాటికన్నా చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఆ ప్రైస్కి ఎక్కువ ఐటమ్స్ కూడా వస్తాయి చూడండి ఇక్కడ రెండు గిన్నెల క్యారేజ్లు మూడు గిన్నెల క్యారేజ్లు ఇవన్నీ ఉన్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు లేదంటే పిల్లలకి స్కూల్స్లో కూడా కొన్ని స్కూళ్ళల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివైతే బాగా యూజ్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే వాళ్ళ హస్బెండ్స్కి కానీ ఇవన్నీ యూజ్ అవుతాయండి లంచ్ బాక్స్ సెట్స్ ఇవన్నీ స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ చూసారా లంచ్ బాక్స్లో క్యారేజ్ అనమాట స్క్వేర్ షేప్లో ఉన్నాయి రౌండ్ షేప్లో ఉన్నాయి ఇంకా ఓవెల్ షేప్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ క్యారేజ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫోరు బౌల్స్ ఉన్నాయన్నమాట నాలుగు గిన్నెల క్యారేజ్ ఇందులో మూడు గిన్నెలు క్యారేజ్ కూడా ఉంది రెండు గిన్నెలది కూడా ఉంది సింగిల్ది కూడా ఉంది అయితే మంచిగా అనిపించింది చూడటానికి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా మనం రెగ్యులర్ గా చూసే డిజైన్స్ కాకుండా కొంచెం వెరైటీ ఏ ఉన్నాయి ఇంకా పైన కనిపించేవి కూడా పెద్ద క్యారేజెస్ అనమాట క్యారేజ్ బాక్స్లే కాకపోతే బాక్స్ అనేది వెడల్పుగా ఉంది కొంచెం హైట్ కూడా ఎక్కువగానే ఉంది పెద్దగా ఉందన్నమాట ఎక్కువ మంది ఎటైనా వెళ్ళినప్పుడు అలా మనం దాంట్లో క్యారేజ్ సెట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ చూడండి వీటికి ఆల్రెడీ బ్యాగ్స్తో వచ్చిన క్యారేజ్ బాక్సులు కూడా ఉన్నాయి విజిట్ చేస్తే మాత్రం చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అయితే ఏమేమి ఉన్నాయి ఎంతెంత ప్రైస్లో ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అందుకోసమని నేనైతే ఏవి ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తున్నాను పైన కనిపించిన కర్రీ బాక్స్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పున్నాను నేను ఈ కర్రీ బాక్సెస్ కూడా తీసుకున్నాను ఇందాక నేను మీకు చూపించిన థర్టీ ఫైవ్ రూపీస్ కప్స్ ఉన్నాయి కదా టీ కప్స్ అవి కూడా తీసుకున్నాను ఆల్రెడీ అవి యూజ్ చేస్తూ ఉన్నాను మంచిగా అనిపించింది నాకైతే క్వాలిటీ బాగుంది ఈ కర్రీ బాక్సెస్ అయితే ఇంకా హెవీ క్వాలిటీ అని చెప్పాలన్నమాట అంటే వెయిట్ అయితే ఎక్కువగా ఉంది క్వాలిటీ కూడా చాలా మందంగా ఉంది చూడండి టూ ట్వంటీ నైన్ రూపీస్ స్క్వేర్ షేప్లో ఉంది లంచ్ బాక్స్ కొంచెం పిల్లలు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ చూడడానికి ఇష్టపడతారు కదా ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఏమున్నాయి అక్కడ అనేది జస్ట్ చూపించడానికి అనమాట ఎలక్ట్రిక్ ఐటమ్స్ మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి గ్యాస్ హౌస్ ఇంకా మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి వ్యాక్యూమ్ క్లీనర్స్ ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటుగా బ్లెండర్సు గ్రైండర్సు మిక్సర్స్ జ్యూసర్సు మైక్రోవేవెన్సు ఇంకా వాషింగ్ మిషన్స్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ చిమ్నీలు గ్యాస్ స్టవ్లు ఇలా ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇక్కడైతే ఉన్నాయండి అయితే ఇవన్నీ నేను సపరేట్గా చూపించడం లేదు ఓవరాల్గా ఈ ఫ్లోర్లో ఏముంటాయి అని చెప్పడానికి జస్ట్ అలా మీకైతే చూపిస్తున్నాను ఏమేమి ఉంటాయి అని ఒక ఐడియా ఉంటే ఒకవేళ మీకు వెళ్ళాలి అనిపిస్తే పైకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు కదా అందుకోసమని ఏమున్నాయి అనేది జస్ట్ అలా ఒక ఓవర్ వ్యూ లాగా ఒకసారి అలా వీడియో తీశాను అంతే ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ దగ్గర స్టెప్స్ దగ్గర ఏ ఫ్లోర్లో ఏముంటాయి అనేది వాళ్ళు ఆల్రెడీ ఒక ఫ్లెక్సీ లాగా పెట్టేసి పెట్టారు ఇంకా దాంతోపాటుగా లిఫ్ట్లో కూడా ఉంటుంది ఏ ఫ్లోర్లో ఏముంటాయి అనేది మీరు అది చూసుకొని కూడా వెళ్ళొచ్చు ఎక్కడ ఏముంటాయనేది కాకపోతే మీరు వెళ్ళకముందే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది అనిపించింది వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియోని ఫోర్ పార్ట్స్గా చేశాను ఇంకా మిగతా రెండు పార్ట్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి నెక్స్ట్ ఇంకా టూ డేస్లో రెండు పార్ట్స్ వస్తాయి అవి కూడా చూడండి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి నేను ప్రైస్తో సహా మెన్షన్ చేసి మీకు కనిపించేలా చూపించాను ఇంకా చెప్పాను కూడా అవి కూడా చూసేయండి పార్ట్ వన్ వీడియో కూడా వీలుంటే చూడండి ఎన్ని స్క్రీన్లో మెన్షన్ చేస్తాను ఇదండి ఇవాళ మన వీడియో వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎక్కడ వీడియోస్ కావాలి అనేది మీరు నాకు కామెంట్ చేస్తే తప్పకుండా ఆ వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను Thanks for watching.